వేస్తానన్నమాట. రెండు వేసి బాగా కలిపెట్టేసుకొని ఎప్పుడైతే చూడండి, ఇలా నేనైతే దేవుడు ఒకటికైతే ఇట్లయితే తలుపు వేసేస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఇల్లు తుడవడం అంతా అయిపోయింది కదా, అయితే వేస్తున్నాను చూడండి. ఏంటంటే ఈ క్లీనింగ్ బయట వస్తువులన్నీ ఏ మాలమ్మ, తామర మాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామాక్షి బ్లాగ్స్ అండ్ జ్యువెలరీ. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అంటే చెప్పాను కదా, నిన్న ఒక వీడియో పెట్టాను కదా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి మనం క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏమేం క్లీన్ చేసుకోవాలి అని పార్ట్ 2 అన్నమాట. ఇది కొన్ని వర్క్స్ మిరిగిపోతాయి అని చెప్పేసి నేను పార్ట్ 1 పార్ట్ 2 చేశానన్నమాట. ఇంకా మార్నింగ్ అంతా దుప్పట్లు అయితే ఉతికేసిన తర్వాత కొంచెం చినుకులు పడుతున్నట్టుగా ఉంటే వచ్చి అయితే తీసేసుకున్నాను అన్నమాట. తీసేసుకున్న తర్వాత బండి అయితే కడిగేసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ బండి ఎప్పుడంటే అప్పుడు కడుగుతూ ఉంటాం, కానీ నేను కంపల్సరీగా ఏ వస్తువులతో అయితే నేను క్లీన్ చేసుకుంటుంటాను మళ్ళీ దాంతోపాటే నేను బండి కూడా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. బండి క్లీన్ చేసుకుని ఆ బయట అంతా కూడా అంటే మామూలుగా అయితే కర్రబెట్టి తుడుస్తూ ఉంటాను. ఈ రోజులు అయితే ఈ క్లీనింగ్లో అయితే పీరియడ్స్ తర్వాత వచ్చే క్లీనింగ్తో అయితే కనుక నేను నీళ్లు పోసి కడిగేసేస్తాను అన్నమాట. బయటకు కడిగేస్తాను ఫస్ట్ మంత్లో ఒక రోజు అయితే నేను నీళ్లు పోసి బయటకు కడిగేసేస్తాను. కడిగేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం తుడుచుకుంటాను చూడండి, అప్పుడైతే కర్రబెట్టి తుడుస్తుంటాను అనమాట. ఇక్కడైతే నేను బండితో అయితే కడుగుతున్నాను, బండి అయితే కడుగుతున్నాను అనమాట. మొక్కల జోలికి వాటర్ పోయడం అదంతా నేను చేయను. పిల్లల చేత వాళ్ళ చేత అయితే మొక్కలకి నీళ్ళు అయిపోపిస్తుంటాను, తులసి మొక్క కానీ అటు జోలికి నేను వెళ్ళను. మామూలుగా కిచెను ఇంతవరకు అయితే నేను ఉంటాను అనమాట. అయితే నేను అంటే మనం ఇంట్లో అందరు లైజాను, లేకపోతే పెనాయిలో ఏదో ఒక టెస్ట్ చూస్తుంటారు కదా, నేనైతే అది ఎలా అప్పుడు ఎప్పుడు అలా చేయను అనమాట. నేను వేసేది ఉప్పు వేస్తాను, మామూలు నీళ్ళు తీసుకున్నాక ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేస్తాను, ఈ రెండు పెట్టి తుడిచేస్తాను అనమాట. ఏమన్నా క్రిమి కీటకాలు ఉన్నా, ఏమన్నా మన ఇంట్లోకి వస్తుంటాయి కదా బెడ్ బగ్స్ అవి, కాక్రోచ్ అవి అంతా కూడా రావు. మూలని వేసి మూలకి వేసి తుడుస్తూ ఉంటాను నేనైతే కనుక. ఎప్పుడు ఇల్లు నేను ఇలా నేను తుడుచుకుంటాను, అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు అంతే ఇల్లు ఇలా తుడిచేసేసుకోవటం అయితే కనుక నాకు. ఇదైతే కరోనా టైంలో ఎక్కువ ఉపయోగపడింది, అందరూ కూడా చెప్పారు అందరూ ఇలా ఇల్లు తుడుచుకోండి, అందరూ ఇలా ఇల్లు తుడుచుకోండి, వైరస్ అనేది కొంచెం తగ్గిద్ది, ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని చెప్పేసేసి. ఓకేనా, నేనైతే దేవుడు గదికైతే ఇట్లయితే తలుపులు వేసేస్తానన్నమాట. ఉంటే తలుపులు వేస్తాము, రెంట్ హౌస్ కాబట్టి మనం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఎలా ఉంటాయి అనేది, లేదంటే కర్టన్ వేసేస్తానన్నమాట. ఇప్పుడు ఇంకా తీయలేదు, ఇల్లు తుడిచేసిన తర్వాత నేనైతే తీస్తాను అన్నమాట. ఎంతైతే సరౌండింగ్ ఉందో దాన్ని మొత్తం ఇలాగే నీళ్ళు పోసి మొత్తం క్లీన్ చేసేస్తాను. ఆ రోజు అయితే కనుక 1 డే ఫుల్ వర్క్ ఉంటుంది నాకైతే కనుక. ఇంకా తర్వాత అయితే కనుక అది అంతా కూడా నేను చెప్పినట్టు తుడిచేస్తాను అన్నమాట. మొత్తము ఇలాగే నీళ్ళు పోసి కడిగేసేస్తాను శుద్ధంగా. ఆ రోజు అయితేను ఎన్ని పనులున్నా అంటే పనులు లేని కొంచెము పక్కన పెట్టుకొని ఈ వర్క్ అయితే చేస్తాను అన్నమాట నేనైతే. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా తర్వాత కొంచెం పసుపు నీళ్ళు కొట్టుకొని దీపం పెట్టుకున్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. అప్పుడైతే అంటే తెలియని సంతోషం, డబ్బులు ఉన్నాయా లేవా, సంతోషం ఉందా లేదా, మనకి ఏమన్నా ఇంకా ఏమైనా ఉన్నాయా, అవి వాటితో వచ్చే సంతోషం కాదు, మనశ్శాంతి అంటాం కదా. నాకేమున్నా ఏమి లేకపోయినా మనశ్శాంతి లేదు అని చాలామంది అంటుంటారు. నాకు అన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి లేదంటారు. అవి అయితే కనుక మనం ఆ రోజు హ్యాపీగా ఉండొచ్చు. అసలు అలాంటి ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. అంతా అయిపోయింది కదా, అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట.
మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇంకా పటాలు ఉన్నాయి, ఆ పటాలన్నీ తీసేసుకుంటున్నాను. కింద పేపర్లు వేసుకున్నాను అనమాట, కింద పేపర్లు వేసుకొని దండం పెట్టుకొని మొత్తం అయితే కిందకి దించేసేసుకుంటున్నాను. పటాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాను. నేను పెట్టేసిన తర్వాత పైన అంతా అంటే మామూలుగా తుడిచేసి మళ్ళీ పేపర్లు వేసి మళ్ళీ అంటే రెడీ చేసి పెట్టుకొని తర్వాత కూర్చొని నిదానంగా మొత్తం తుడుచుకొని గంధం బొట్టులు అయితే నేను పెట్టుకుంటాను అన్నమాట మంత్లీ ఒకసారి. మొన్న సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చింది కదా, ఒకే నెలలో 3 సార్లు తుడిచే అసలు నేనైతే మొన్న అయితే కనుక ఇట్లా పీరియడ్స్ టైంలో ఒకసారి సూర్యగ్రహణానికి ఫస్ట్ ఒకసారి, చంద్రగ్రహణానికి ఒకసారి, 3 సార్లు తుడిచాను. ఆ నెలలో అయితే మళ్ళీ అంటే మళ్ళీ కార్తీక మాసం వచ్చింది కదా అంతలా బిజీలో కూడా నేను 3 సార్లు తుడిచాను. ఏంటంటే ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంటుంది, మనం వాటిని ఏం అంటే స్కిప్ చేయలేము. ఇప్పుడు మా అమ్మ పటాలకి బొట్లు పెట్టేసింది. వా 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 కొత్త ఏంటి ఏదో అంటున్నారు. ఎప్పటికైందా? ఇప్పటికైందమ్మా? ఇంకే ఉందా? మా అమ్మకి ఏంటంటే ఈ క్లీనింగు బయట వస్తువులు అన్నీ కడుక్కోవడము ఇష్టం. మళ్ళీ కార్తీక పూజలు 3 గంటలకు లాస్తుంది. ఈ పూజలు పురస్కారాలు ఇదో బాబా కోసం ఏమని చేస్తుంది మా అమ్మ. ఇంకా అయిపోయినట్టుంది. ఇది మా అమ్మ అయితే ఇది బాబా గారి కోసం లక్ష్మీదేవి కోసం అవి మాల చేసింది. ఏం మాల అమ్మ? తామరమాల. ఇలాగా నేను ఇంకా ఇది బాబా గారికి చేస్తున్నాం ఏమో అనుకున్నా. ఇప్పుడు అమ్మ ఏమైపోతుంది? నేనైతే ఇలా అయితే దీపం పెట్టుకున్నాను అన్నమాట. మీరందరూ కూడా తెలియని వాళ్ళకు అయోసం అయితే కనుక మీరందరూ కూడా చూసి చేసేసుకోండి. ఎందుకంటే మనం దీపం పెట్టుకునేటప్పుడు చాలా డౌట్లు అయితే ఉంటాయి, మనకి చాలా సందేహాలు ఉంటాయి. కొంతమందికి తెలుసుకోలేకపోతారు, కొంతమంది తెలుసుకుంటారు ఎవరినో ఒకరిని అడిగి. అందుకోసం అని చెప్పేసి నేను మీకోసం అయితే ఈ వీడియో చూశాను అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.